సో హాయ్ అండి, హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం బీటెక్ బెస్టా, డిగ్రీ బెస్టా, ఏది చేస్తే మన కెరీర్ బాగుంటుంది అనేది చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ మీరు కోర్స్లో జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వండి. సో ఇలా మీ కెరీర్ని అయితే డిసైడ్ అవ్వండి ఫస్ట్, ఆ తర్వాత మీరు కోర్స్ని చూస్ చేసుకోండి, లైక్ బీటెక్ ఆ డిగ్రీయా అనేది. సో నేను ఇప్పుడు చెప్తాను డిగ్రీ చేస్తే ఎలాంటి యూజెస్ ఉంటాయి అండ్ బీటెక్ చేస్తే ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేసి. సో ఫస్ట్ బీటెక్పై ఆపర్చునిటీస్ చూద్దాము. సో మీకు రియల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని ప్యాషన్ ఉంటే దెన్ బ్లైండ్లీ చూస్ బీటెక్ కోర్స్. సో ఇలా ప్రైవేట్ సెక్టర్ కాకుండా కొంతమందికి ఐఏఎస్ అవ్వాలి అండ్ అది గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయాలి అనే ప్యాషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు బీటెక్ కోర్స్ని అసలు చూస్ చేసుకోకండి. సో ఇంకా బీటెక్పై ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే మీరు సిఎస్సి, ఐటీ అలాంటి బ్రాంచెస్ కాకుండా ఇంకా ఈసీఈ, ట్రిబుల్ ఇలాంటి బ్రాంచెస్ ఉంటాయి కదా బీటెక్లో, అవి చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఏఈ అలాంటి జాబ్స్ క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఒక గవర్నమెంట్ జాబ్ అనమాట. సో ఓవరాల్గా బీటెక్ చేస్తే మనకు ప్రైవేట్ సెక్టర్ ఆపర్చునిటీసే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు డిగ్రీ గురించి మాట్లాడదాము. లైక్ మీరు ఇంకా కెరీర్ని సెట్ చేసుకోలేదు అండ్ మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు, లైక్ ప్రైవేట్ సెక్టర్కు వెళ్దామా అండ్ గవర్నమెంట్ సెక్టర్కి ప్రిపేర్ అవుదామా అలా అనేసి, దెన్ మీరు డిగ్రీలో జాయిన్ అయిపోండి. బికాస్ మీరు డిగ్రీ సైడ్ వస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట సెమిస్టర్స్ అలాంటివి, లైక్ బీటెక్ అంత టఫ్ అయితే ఉండదు కదా. సో అలా అనమాట, మీరు ఆ గ్యాప్లో మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇఫ్ మీకు ఆ ప్యాషన్ ఉంటే, లేక మీకు వేరే గోల్ ఉంటే దానిపై మీరు వర్క్ చేయొచ్చు అలా అనమాట. అండ్ డిగ్రీలో సబ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఇంకా వాటిని మాత్రం ప్లానింగ్తో తీసుకోండి, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. అండ్ అవి ఎలా తీసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, వన్స్ చెక్ ఇట్. అండ్ మీరు పక్కగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు డిగ్రీని చూస్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఇయర్ నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, డిగ్రీ తీసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళలేమా అంటే, సో వెళ్ళొచ్చండి. మీరు డిగ్రీ తీసుకున్న తర్వాత లైక్ ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మంచి కోర్స్గా పక్కా స్కిల్స్ నేర్చుకుని జాయిన్ అయిపోవచ్చు. బట్ మీకు బీటెక్ స్టూడెంట్స్కి ఉన్నంత డిమాండ్ అయితే డిగ్రీ స్టూడెంట్స్కి ఇవ్వరు అనమాట. సో అది మ్యాటర్. సో మీరు ముందే ప్రీవియస్గానే గోల్ని సెట్ చేసుకొని బీటెక్ సైడ్ వెళ్తే బెటర్, మీరు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే. సో ఇది అండి ఇవాళ వీడియో, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. సో అంటిల్ దెన్ బై బై.